మరి మీరు అడగండి రేపు రాజగోపాల్ రెడ్డి వస్తే నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చిందా ఒక్క పని ఇచ్చిందా ఏ వర్గానికైనా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు రైతు కావచ్చు ఏ ఒక్కరికైనా నయా పైస పని చేసిందా దమ్ముంటే చెప్పి ఓటు అడుగు ఎనిమిదేళ్లలో ఒక్క పని చేసినవా చెప్పి ఓటు అడుగు ఇగో ఫలానా పని చేసిన నేను ఇది మోడీ గారు మనకి ఇచ్చిండు అని చెప్పే దమ్ముందా ఆనాడు మరిగూడ మండలానికి మరిగూడ మండలానికి ఈరోజు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేట ఆయన ఆ రోజు ఆరోగ్య మంత్రి ఆయన వచ్చినాడు 2016 లో వచ్చి ఆయన అన్నాడు ఇక్కనే మరిగూడలో 300 పడకల ఆసుపత్రి కడతాం కేంద్ర ప్రభుత్వం అన్నాడు కట్టిండా తట్టెడు మట్టి తీసిండా సామాజిక భద్రత కల్పిస్తా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు అన్నాడు ఇచ్చిండా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు పెట్టిండా మరి ఎందుకేయాల భారతీయ జనతా పార్టీ కోటు ఏమన్నాడు మోడీ గారు మా యువ తమ్ముళ్ళు వినాలే తమ్ముళ్ళు ఏమన్నాడు అన్నాడు నన్ను గెలిపించి ప్రధానమంత్రి చేస్తే హర్ సాల్ ఆప్కో 2 కరోడ్ రోజ్గార్ దూంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు నరేంద్ర మోడీ ఆ తర్వాత ఒకరోజు గెలిచినాక పాపం ఒక విలేకరి పట్టుకున్నాడు మోడీ గారిని పట్టుకొని అడిగిండు అయ్యా మోడీ గారు మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా సంవత్సరానికి ఏమాయ 2 కరోడ్ కహాయ 2 కరోడ్ రోజ్గార్ అని అడిగిండు అడిగితే మోడీ గారు ఏమంటారు తెలుసా హిందీలో చెప్పిండు అభీ మే ఆప్కే టీవీ స్టూడియో పే ఆ రహా థా బాహర్ మైనే దేఖా కి ఏక్ పకోడీ కా బండి థా బాహర్ మైనే దేఖా కి ఏక్ ఇడ్లీ కా బండి థా క్యా ఓ రోజ్గార్ నహీ హే అంటే ఏమంటాండు బయట నేను మీ టీవీ స్టూడియోకి వస్తుంటే బయట చూసినా ఒక పకోడీ బండి ఉన్నది ఒక ఇడ్లీ బండి ఉన్నది అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ అంటే ఇప్పుడు మన చౌటుప్పల్లో ఇక్కడ మా సోదరులు కొంతమంది పాపం జ్యూస్ సెంటర్లు పెట్టుకున్నారు జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు ఇడ్లీ బండిలు పెట్టుకున్నారు బ్రహ్మాండంగా దోశ బండిలు పెట్టుకున్నారు ఇంకోటి పెట్టుకున్నారు అవన్నీ కూడా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలట మీకేం సంబంధం లేదట అందుకే నేను అంటున్నా నరకుడేమో కోట్లల్లా బాత్ కరోడోమే కామ్ పకోడోమే పనేమో కోట్లు పనేమో పకోడీలు మాటలేమో కోట్లు ఇది రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి నల్ల ధనం తెస్తా అన్నాడు ఏదయ్యా మోడీ గారంటే తెల్లముఖం వేసిండు ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ మోడీ వచ్చిన్నాడు 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని ఈయన చాతగానోడు ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం మెక్కుతుండ్రు ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం తింటుండ్రు అందుకే సిలిండర్ ధర 400 ఉన్నది ఇది చాలా అన్యాయం అక్రమం పైన చాతగాని ప్రభుత్వం ఉందన్నాడు ఇవాళ ఎంతున్నది గ్యాస్ సిలిండర్ ధర 1200 అయిందా 3 రెట్లయిందా మరి ఇప్పుడు ఏమనాలయ్యినను అందుకే మా ఆడబిడ్డలకు చెప్తున్నా 3 తారీఖు నాడు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ బండకు మంచిగా వంగి దండం పెట్టుకొని మోడీ గారిని యాద్ చేసుకోండి 400 నుంచి 1200 చేసి మళ్ళా మనకు కట్టెలపోయిలే దిక్కు చేసిన మోడీ గారికి అగో ఆ పొగబెట్టి ఆ రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ పోగొట్టండి అట్లయితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది లేకపోతే బుద్ధి రాదు అది మాత్రమే కాదు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి ఇచ్చింది ఏందయ్యా అంటే ఒక్క పేదవాడికి పనికొచ్చే ఒక్క కార్యక్రమం ఉండదు రైతులకు రుణమాఫీ చేయమంటే చాలా అన్యాయం అట్లా చేయొద్దంటాడు కానీ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 11.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు కానీ సామాన్య రైతుకు మాఫీ చేసే ఆలోచన చేయడు అది మాత్రమే కాదు నేను ఒక్కటే అంటా ఉన్నా 8 ఏళ్లలో ఏమీ చేయనోడు రేపు మళ్ళా తప్పిదారి ఒక్క ఓటు వేసినా మళ్ళేమన్నా చేస్తాడా చేనేత మీద పన్ను వేసిన వాడు మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లంట ఆయన నమ్ముదామా మా నేతన్నలు ఆలోచించాలి అందుకే మా తమ్ముళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా నేను ఈ ఎన్నికల్లో మీ ముందు 2 ఛాయిస్ ఉన్నది ఒక దిక్కేమో కారు ఉన్నది ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఒక దిక్కు కారు ఇంకో దిక్కేమో మొత్తం బేకారు వాళ్ళందరూ ఇంకో దిక్కు జమైన కారు ఇటు బేకారు అటు బేకారు మాటలు బేయిమాన్ మాటలు బేకారు పనులు తప్ప ఒక్కటంటే ఒక్కటి చక్కటి పని ఉండదు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఆయన మాట్లాడతాడు మసీదులు లౌదాం శవమెళ్తే మీది శివమెళ్తే మాది అట ఇందుక నిన్ను ఎంపీని చేసింది ఇదేనా మనం చేయవలసిన పని అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఈ దేశంలో కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉన్నాం మన మధ్యన చిచ్చు పెట్టి చిల్లర పంచాయతీ పెట్టి 4 ఓట్లు దండుకుందామనే చిల్లర నాయళ్లను తరిమి కొడదామా వద్దా ఒక్కసారి మీ చప్పట్లతో గట్టిగా హైదరాబాద్ కి నవడాలి
ఎందుకంటే ఈ చిల్లర న్యాయాలు వాళ్ళ చిల్లర రాజకీయం మతం పేరు మీద చేసే చిల్లర ఆలోచనలకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత చైతన్యవంతమైన మునుగోడు గడ్డ మీద ఉన్నది. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎనభై మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డిప్యూటీసులు, ఎంపీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇలా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ చెరు గుంటనక్కలు గుంపులు కేస్తే సింహ సింగిల్ కేస్తారు. సింహ శివమే. అందుకే మన నర్సన్న చెప్పిండు మొన్న రాగానే, అన్న మునుగోడోలు బాగా డేంజర్ అన్న, వాళ్ళు పైసల కమ్ముడు ఓరమన్న, అమ్ముడు ఓరన్న. నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలిసిన ఓటుకు 40,000 ఇస్తానన్నాడు కేసీఆర్ సార్. తీసుకుంటారా? తీసుకోరా? పక్కా తీసుకోవాలి. హుజరాబాద్ లో తీసుకుంటారన్నా 20,000 ఓటుకు. దుబ్బాకలో మా రగన్నను ఓడించాలని కిట్నే వచ్చారు. ఈ రగన్న దమ్మేందో తెలుసు కదా మనకు. ఏడ భయపడలే, ఏడ వాళ్ళు వస్తారని అన్న. నా దగ్గర అయితే పైసలు కనీసం ఎన్నికల ఖర్చు కోసం తీసుకొచ్చుకుంటూ కూడా 10 సార్లు పట్టుకుంటారు పంపుతారని. అవునా కదా? అందుకే పైసలు పక్కా తీసుకుంటారన్న. ఓటు ఎక్కడేసారు? అందుకే ఓటు అమ్ముకోద్దన్న దయచేసి. కానీ 40,000 లెక్క పెట్టుకో, దొంగనోడు సార్, దొంగరాలు మంచి లెక్క. ఒక్క రూపాయి తక్కువ ఓటు వేయకూరన్న. మీరు వేస్తారా? హుజరాబాద్ లో సగం పైసలు చమకపోయారు. హైదరాబాద్ గిట్నేసి నిన్న ముఖ్యమంత్రి అన్నాడట, బండి సంజయ్ అట గొర్ల కురుమలకు గొర్రెలు ఇవ్వకుండా పైసలు ఆ పని లెటర్ రాసిండట. సిగ్గుండాలి. ఇక్కడ నుంచి చెప్తున్నా, శివుడు సీరియస్ అయ్యా, గట్టి దేవుడే కదా. నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, రాష్ట్రం నీకు సిగ్గు లజ్జ ఉంటే, నువ్వు తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు మనిషి అయితే, రేపు నువ్వు నీ కుటుంబంతో శివాలయం దగ్గర రా, నేను వస్తాను. నా కుటుంబంతో నేను వస్తానా? నేను సంతకం పెట్టలేదు, నేను కాన్ఫిడెంట్ ఇవ్వలేదు. అటువంటి దుర్బుద్ధి, నీచపు, లుచ్చ, లఫంగా బుద్ధులు నాకుండై నీకు, నువ్వు రాకుంటే నీకు ఉన్నట్టే అని చెప్తున్నాయి. అలాగైతే హైదరాబాద్ గిట్నే సంతకం పెట్టిండన్న. ఆ ఎల్బీనగర్ల 12కు 12 సీట్లు బీజేపీ గెలిచింది. ఈ అబద్ధాలు తెలుసు కదా, నేను సంగతి తెలుసు కదా. అందుకే దయచేసి అన్న ఒక్కసారి ఆలోచించండి, ఇది మన భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికలన్నా. దయచేసి ఆలోచించండి. ఎన్నికలు వస్తూ పోతాయి, గెలుపు ఓటర్లు పోతూనే అవి. కానీ ఇది ఒక్క భయ ఎలక్షన్స్ మాత్రం, ఈ తెలంగాణ భవిష్యత్ అన్న. తమ్ముడు చచ్చిపోతున్నారన్న, ఆత్మహత్యలు చేసుకుంటారన్న, రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్న. రైతుల ఆత్మహత్యలు చూసినాం మనం, అప్పుల ఆత్మహత్య చూసుకున్నాం. ఎవ్వరన్నా ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారన్న? దేశంలో చేసుకున్నారన్న? ఇలా ఎందుకు చేసుకున్నారన్న? తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ అయిందన్న. 8 సంవత్సరాలకు మొన్న ఇచ్చింది. ఏమైంది? అలా ఆయన చుట్టపొలను, దగ్గరలో అందరూ కలిసి ఒక రూమ్ లో కూర్చోండి ఎగ్జామ్ రాయిస్తే ఆయన అది క్యాన్సల్. ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేని మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడని నాకు అర్థం కాలే. అక్కడ సెంట్రల్ లైబ్రరీ వేరే, నేను ఒక్కొక్కరు గడ్డలు మీసాలు వేసుకో. గ్రూప్ 1 కోచింగ్ పోవాలంటే సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. ఇంట్లో కుళ్ళ పిల్ల తల్లి అందరూ కూలీనాలు చేసుకోండి, కష్టపడి పని చేసుకుంటారు. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే మావాడు ఆఫీసర్ అయితే అని చెప్పి కూలీనాలు చేసి కోచింగ్ సెంటర్లకు పైసలు ఇస్తే, కష్టపడి ఎగ్జామ్ రాస్తే, ఇవాళ రా ఈ మూర్ఖుడు ఏ విధంగా మోసం చేసాడో ఒక్కసారి యువత ఆలోచించండి అన్న. ఇవాళ ఎస్సీ ఒక హైదరాబాద్ ఒక ఎస్సీ చిన్న మైనర్ అమ్మాయి మీద రేప్ జరిగింది. ఇవాళ జడ్చర్లో ఒక ఎస్టీ అమ్మాయి మీద రేప్ జరిగింది. ఇలా అమ్మాయిలను కాపాడుకునే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడన్న. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడన్న. ఇప్పుడే మా అశ్వత్థామరెడ్డి అన్న ఫోన్ చేసిండు. ఇలా రాష్ట్ర మంత్రి అట మీటింగ్ పెట్టిండట ఆర్టీసీ కార్మికులతో. ఎస్, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరిస్తే ఫస్ట్ సపోర్ట్ చేసేది భారతీయ జనతా పార్టీ. కానీ దానికంటే ముందు, దానికంటే ముఖ్యమంత్రి ఈ ఆర్టీసీ కార్మికులకు క్షమాపణ చెప్పాలి. నీ మూర్ఖత్వం వల్ల, నీ అలసత్వం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 34 మంది పేద ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వు ఆర్టీసీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.